స్నేహితులు నమ్ముకొనవద్దు, ముఖ్య స్నేహితులు నమ్ముకొనవద్దు. అసలు దేశం కోసం సమాజం కోసం మాట్లాడినప్పుడు అన్న మాటలు ఏంటంటే అసలు దేశంలో భక్తుడు లేడు అన్నాడు, యథార్థ పరుడు ఒకడైన లేడు అన్నాడు, మనుషులందరూ కూడా ప్రాణహాని చేయుటకై పొంచి ఉన్నారు అన్నాడు. ఇక సహోదరుల కొరకు మాట్లాడుతూ వాళ్ళైతే మరి కిరాతకులై స్వార్థపరులుగా అంత్య దినాలలో అనురాగరహితులుగా ప్రేమలు లేని వారుగా ఈ సమాజం మారుతుంది అని దేవుడు ఇన్ని హెచ్చరికలు చేసిన తర్వాత ఒక్కసారి మీ పిల్లలను మీరు ఇంటిలో నుంచి మీరు బయటికి పంపుతున్నారా? అలా మీరు బయటికి పంపుతున్నప్పుడు ఒక సెక్యూరి ఒక రక్షణ కవచం ఒక తల్లిగా తండ్రిగా మీ బిడ్డల విషయంలో మీరు ఏర్పాటు చేసుకొనకపోతే ఖచ్చితంగా మీ పిల్లలను సమాజం బలి తీసుకుంటుంది. తెలీదు అమాయకులు పిల్లలు, అందుకే పిల్లల విషయంలో జాగ్రత్త. ఈరోజు యవనంలో కడుగు పెడుతున్న వేళ ఈ రోజు నుంచి ఇంకా తల్లిదండ్రులు ఇంకా చాలా కేర్ఫుల్గా చాలా అటెన్షన్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. బిడ్డ మాట్లాడే మాటలా, వేసే అడుగులా, చేసే పని, చదువ, ప్రతి విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త పడకపోతే ఖచ్చితంగా ఒకనొక రోజు మరలా ఈ మాటలే మీరు జ్ఞాపకం చేసుకుని తలచి 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 కన్నీరుగా మీరు ఎంత కార్చినా కానీ చేదాటిపోతుంది.